హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ రోటీ దీన్ని కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి మీరు ఇలా పిండికి బదులుగా గ్రీన్స్ ని రెండు గంటల పాటు నానపెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీంతో పాటు కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రవ్వల్ని సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి వీటితో పాటు పావు టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా కాబట్టి కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను రుచికి సరిపడినంత సాల్ట్ శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకోండి మీరు దీంట్లోకి పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో విధంగా కలుపుకోండి ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత పిండిని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఒక ముద్దని తీసుకొని రౌండ్గా లాగా చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ముద్దని ప్యాన్ మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోండి చేతులకి పిండి అంటుకున్నట్టు అనిపిస్తే ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి మన రోటీ రెడీ అయిపోయింది చూసారు కదా అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బిల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్